నా పేరు పద్మశ్రీ అండి, మూట కొడూరు పద్మశ్రీ. నాది మల్కాజ్గిరి, వినాయక నగర్ మల్కాజ్గిరి మండలం అండి. నేను తెలంగాణ కోసం చాలా పోరాటం చేసిన, కాకపోతే నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను రాత్రి పగళ్ళు మహిళలను తోలుకొని కృష్ణ డాక్టర్ అని ఉండే ఆయనతోటి ఇల్లు తిరిగి తెలంగాణకి వెయ్యాలి. అప్పుడు సాయన్నకు భయపడ్డారు అందరూ, బయటికి రాలే. సాయన్న ఎమ్మెల్యే ఉండే, ఆయన మూడేళ్ళలో ఏమో ఉన్నాడు, ఆయనకు భయపడి ఇవ్వాలి, రాకపోతే రాత్రి ఇంట్లో పంటి తిరిగి అప్పుడు గెలిపించినామండి. వచ్చింది ఏది అన్న ఎంపీఏగా దేనికి సిద్దిపేటకు. అయితే ఇట్లా తిరిగి కష్టపడితే అప్పుడు నాకు భర్త కూడా చనిపోయిండండి. నాకు నలుగురు పిల్లలు, ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు. అయితే ఏ అన్న సాయం చేస్తాడేమో అని మా దగ్గర హౌస్లోళ్ళు కట్క మంచనేయులని ఉన్నాడు, ఆయన భార్య అక్క కావాలి, హౌస్లోళ్ళే, మేము హౌస్లోళ్ళం. అయితే చెల్లి రా పద్మశ్రీ కేసీఆర్ అన్న, అప్పుడు నేను 60 మందితోటి ఇది గ్రూప్ నడుపుతాను, డ్వాక్రా గ్రూప్. నాకు తెలివై ఈ రాజకీయాలు ఇవి అంటే తెలియదు. ఏమి చదువుకున్నది పద్మక్క, మంచిగా జర హుషారుగా ఉన్నది, నువ్వు పొదుపు గ్రూప్ నడపని, నన్ను ఇంట్లోన్నదాన్ని వాళ్ళే ముంగటేసినారు, పొదుపు గ్రూప్ నడుపుతానండి, ఏది మల్కాజ్గిరి మండల. అయితే నేను ఇక తెలంగాణలో అడుగు పెట్టిందంటే ఫస్టే పాపన్నపేట మెదక్ డిస్టిక్లో పెద్ద బహిరంగ సభ, అవి ఆ సభకు ఎవరు వచ్చిందో ఎవరు రాలేదో పబ్లిక్కు తెలుసు. మహాసభ అయింది, ఆ సభకు రాత్రి పగళ్ళు తిరిగి తెల్లార ఇద్దండి ఇంటికి వచ్చే వరకు నా పిల్లలకి ఏం కావాలి. అట్లా కష్టపడి తిరిగి ఇల్లు తిరిగి 10 జిల్లాల ప్రచారం చేస్తే, పాదయాత్ర చేస్తే అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మరి ఈ కింది నాయకులు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఆయన అంటే పెద్దోడు, ఆయనే పేరు చెప్పుకొని ఇల్లు తింటాను. మరి నాకి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళండి, 10 ఏళ్ళు తిరుగుతూనే ఉన్నా ఒక్కొక్కరి దగ్గరికి, ఎవరు చేర్చుకుంటలేరు, పాపం అంటలేరు, వాళ్ళు సాయం చేయకుండా అమ్మ నేను ఆయన దగ్గర పంపిస్తామని ఒక్కరు కూడా అంటలేరండి. ఈ నందిన్ నగరు ఒకసారి పోతే గిన్నెన దొరుకుతాడేమో సారు అని కవితమ్మ దగ్గర పోయేటప్పుడు ఆడ ఆయన ఇల్లు కలవడ్డది, ఆయన ఇల్లు కలవడ్డది చూసి ఏడ్చిందండి. నేను ఎందుకు ఏడ్చిన అంటే, కాదు అన్న నీ ఇల్లంతా చిన్నపోయింది, మేమందరము అప్పుడు పార్టీ అప్పుడు అందరం వచ్చిన కలిసి కార్లలో తిరిగేటోళ్ళు, అమ్మ అన్న కళ్ళ పడతా లేడు, ఇదే బిల్డింగ్ సార్ అని ఏడిస్తే వాళ్ళు సెక్యూరిటీలు ఉన్నారు, అమ్మ సారు కలవాడు చిన్న సారు ఎప్పుడో వస్తాడు పోతాడు, మరంటే ఆ సార్ అన్న ఎప్పుడు కలుస్తాడంటే ట్యాంక్ బండి దగ్గర ఉంటాడని చెప్పిండండి. మా సెప్ ట్యాంక్ పోయాము, ఆడ కూడా 3-4 సార్లు తిరిగి నాన్న దొరుకుతాడేమో అని, ఏడ దొరకలే, ఇక ఆడ దొరకకపోతే ఈమె దగ్గరకు వచ్చిన, కూతురు దగ్గరికి, బిడ్డ దగ్గరికి, ఆ బిడ్డ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా లాస్ట్కి ఒకసారి దొరికింది. దొరికితే అమ్మ నేను పెద్దసారితో బాగా తిరిగినా, నాన్నగారిని కలవాలని చాలా ప్రాబ్లం, నేను 10 జిల్లాల ప్రచారం చేసిన, నాన్నతోటి పల్లెపాట పాదయాత్ర ఉద్యమాలు చేసిన, అమ్మ అయ్యో ఇవన్నీ చూడు అంటే ఏమి చూడలేదండి, చూడలేదు. ఇక మంచిళ్ళు తాగబెట్టింది, కూసుండబెట్టింది. నేను నాన్నగారి దగ్గరకు పంపిస్తానని ఆయన పిఎస్ సురేష్ అని ఉన్నాడండి, ఆయనకు అప్ప చెప్తే ఆయనకు ఎప్పుడు ఫోన్లు చేస్తే సార్ ఆరోగ్యం బాగాలేదు, సార్కు అది ఉన్నది చెప్తా ఇక ఫోన్లే ఎత్తలే. కాదండి నేను మస్తుగా తిరిగిన, మల్లారెడ్డి ఎంపీ దగ్గర పోయినా, సుధీర్ రెడ్డి అన్న ఆయన ఉండే అందరి దగ్గర అంత వేస్టే వీళ్ళు అనుకొని ఈ అమ్మ దగ్గరకు వస్తే ఈడ కూడా కాలే, కాలే పంపిస్తా అని పంపించకనే పా అందులో పడ్డదట. ఇక నేను మస్తు ఏడ్చుకుంటూ వచ్చిందండి. నేనైతే ధర్మంతో నేను న్యాయానికి చేసిన, ఏది ప్రజాసేవ ఉద్యమాలు నేను దేనికి ఆశించలే, పార్టీలకు కూడా ఆశించలే, నాకు టిక్కెట్లకు ఆశించ, కష్టపడిన వాళ్ళు గెలిస్తే నాకు సాయం చేస్తారు, నా పిల్లలకన్నా నాకన్నా అలాంటి పరిస్థితి వస్తుండొచ్చు అని నేను భక్తితో చేసినా కానీ, నేను నాకు టిక్కెట్లు ఇస్తారు ఏదో రాజకీయం కావాలని ఆశలతో చేయలేదండి. అదే మరి ఇప్పుడు నాకు, నేను ఈ ఎలక్షన్లో అవతల ముందు నేను మాట్లాడిన, మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు, వీళ్ళు దమ్ము లేదా, ధైర్యం లేదా, ఒక తెలంగాణ ఆడబిడ్డకి ఇలాంటి మోసం జరిగితే మీరేం చేస్తారు నాయకులారని ఎవడొక్కడు అడుగుతలేడు. నేను మీ ఆడబిడ్డను కాదా, మీ ఆడపిల్లను కాదా, అంటే మీకంతా లేదా, లేకపోతే వాళ్ళకన్నా చెప్పండి, మా ఇచ్చేది పోతుంది. నాయనా మీరు నాయకులై ఉండి ఆమె బాధలు చెప్తుంది, ఆమె ఇట్లా తిరిగిందట అవునా కాదా, ఆమె ప్రూఫ్లు చూసి మాట్లాడండి అని వీళ్ళు చెప్పొచ్చు కదా. అంటే ఇంతమంది ఎవరు లేనేలేరా తెలంగాణలో, ఎవరు చూస్తలేరా నా గురించి, అంటే ఇటువంటి రాజ్యాలు మానవత్వం ఉన్నదా మానవుల దగ్గర, నేనేమని తిట్టుకోవాలి. అదే మీ వాళ్ళకు ఇలాంటివి జరిగితే మీరు ఒప్పుకుంటారా, నేను పరాయిదాన్నా, నేను ఉద్యమకారిని,
నాది నా పేరు ఎక్కడికి పోదు, ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి, నేను ఎక్కడైనా కొట్లాడతా, నిలబడి తిడతా, నిలబెట్టి తిడతా, నాకు చేయకపోతే మాత్రం నేను ఉంటున్నా. మీరు బగ్గ తినుండ్రి, నాకు కొంచెం అయ్యింది, నేను శ్రమించింది అయ్యింది, నాకు ఎక్కువ వద్దే వద్దు, మీరు ఇచ్చినా తీసుకోండి. మీరు మోసాలు చేసి సంపాదించింది నాకెందుకు? నేను న్యాయంగా చేసిన నాకు న్యాయం ప్రకారం ఇవ్వండి. నేను అనాథను, ఇప్పుడు నేను అనాథను అంటే ఇక మొత్తం ఏం లేక ఇక పరమాత్ములో ఐక్యంగా ఉన్నా నేను. నాకు ఏదో చేయాలి, చేయకపోతే నేను నాకు ఇల్లు లేదండి. అయితే ఈ అన్న ఏమన్నాడంటే ఉద్యమకారులకు 250 గజాలు 5 లక్షలు ఏదో ఈ నాయన నీ ఇవ్వన్న బాగుపడు రేవంత్ రెడ్డి అన్న అన్నాడు. ఈ మరి ఏది ఇస్తావో నా ప్రూఫ్లను చూసే ఇయ్యండ్రి, నాకు ఉట్టిగా ఏం వద్దు, మీరు ఇచ్చినా తీసుకోండి. నేను మీరు నాకు నాకు సాయం చేస్తే మీరు ఎంత బాగుపడతారో చూడండి, అది నేను ఇప్పుడు చెప్పా, మీరే పిలుచుకుంటారు నన్ను. అరే అరే కృష్ణ అన్నలారా, ఓ అన్న మీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, ఓ అన్న మీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నలారా, మీ చెల్లిని నేను ఎదురు చూస్తున్నా, ఏ అన్న పిలిచినా నాకు ఆనందమే. నాకు చిన్నన్న పిలుస్తాడా పెద్దన్న పిలుస్తాడా, నేను మీ ఆడబిడ్డను, మీ ఇంటి ఆడబిడ్డల కంటే ఎక్కువ నేను, మీరు నన్ను గుర్తించలేరన్నా. కృష్ణ అరే కృష్ణ, మీరు చల్లగా ఉంటేనే నాకు ఆనందం. మీరు మంచిగా ఉండాలి, ఎందుకంటే మీరు మంచి పాలన చేస్తున్నారన్నా. ఆయన చేసిండు, నువ్వు చేస్తున్నావు, ఎవరు చేస్తలేరు అంటలేను. మీరు అందరు క్షేమంగా ఉండాలి, ధర్మపాలన చేయండి. ధర్మపాలన అధర్మం చేయకండి అన్నయ్య, ఏది మనకు అశాశ్వతం, ఈ జీవితమే శాశ్వతం లేదు. ధర్మపాలన చేసి మంచిగా ఉండండి అరే కృష్ణ.